హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాసుని. ఈరోజు మనం రియల్మీ నుండి నార్జో 70 టర్బో అనే మోడల్ గురించి తెలుసుకుందాం. పేరే చాలా పెద్దదిగా ఉంది, పేరు వదిలేయండి, నార్జో 70 అనుకోండి, నార్జో 70 టర్బో అనమాట. వీటిలో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం, అలాగే దీని స్పెసిఫికేషన్స్ ఏమి, వీటన్నిటి గురించి ఇప్పుడు దీంట్లో మాట్లాడుకుందాం. ఇది బడ్జెట్లో నాకైతే బెస్ట్ అని అనిపించింది, అందువల్ల నేను దీన్ని బై చేయడం జరిగింది అనమాట. డే టు డే యూసేజ్కి అయితే బాగానే ఉంటుంది, నేను పెద్దగా గేమ్స్ అయితే ఆడను, దానివల్ల నేను తక్కువ కాస్ట్ అయితే పడింది, అలాగే నాకు మంచి ఆఫర్లో వచ్చింది అనుకున్నాను, అందుకే తీసుకున్నాను అనమాట. 6GB 128GB వేరియంట్ ఇది. యాక్చువల్గా దీంట్లో 8 128 ఉంది, అలాగే 12 256GB కూడా ఉందన్నమాట. మనకు కావాలంటే ఆ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. ఇదైతే నాకు బెస్ట్ డీల్ అనిపించింది. దీని గురించి పూర్తిగా తెలుసుకున్నాం, ఇది ఎలా ఉంది మొబైల్, అలాగే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కెమెరాస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే చూస్తే మనకి 120Hz ఓఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. 92.65% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఇందులో ఉంటుంది. అలాగే మనకు 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 5000mAh బ్యాటరీ ఉంటుంది అనమాట. ఇది TUV సర్టిఫికేట్ కూడా తీసుకుంది అనమాట. అలాగే మనకు GT మోడ్ అయితే ఉంది, 50MP AA కెమెరా అయితే వస్తుంది అనమాట. డిస్ప్లే అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి చూసుకుంటే అది గ్లాసే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ వచ్చి వాల్యూమ్ రాకర్స్, అలాగే పవర్ బటన్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకు దీంట్లో ఇక్కడ చూసుకుంటే మనకు టైప్ సి ఛార్జర్ అయితే ఉంటుంది, 45W టైప్ సి ఛార్జరు. అలాగే మనకి ఇక్కడ వచ్చి సిమ్ ట్రే ఉంటుంది, మనకు స్పీకర్ గ్రిల్ ఉంటుంది అనమాట. పైన మనకు 3.5mm ఆడియో జాక్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ స్పీకర్ గ్రిల్ కూడా వచ్చింది చూడండి, సెకండ్ స్పీకర్ గ్రిల్. అలాగే మనకు మైక్ కూడా ఇందులో రావడం అయితే జరిగింది అనమాట. ఇంకా మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే 50MP ప్లస్ 2MP కెమెరా అయితే వస్తుంది. ఇక్కడ ఒక సింబల్ ఒకటి పెట్టున్నారు, కానీ దాంట్లో ఏం లేదు, అది కెమెరా కాదు, ఏం కాదు. మనకు అలాగే ఫ్లాష్ లైట్ అయితే వస్తుంది అనమాట. మనకు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది డిస్ప్లే అయితే కనుక. డిస్ప్లే చాలా బాగుంది, మనకు దీంట్లో ఏం చెప్పేదానికి లేదు. ఇంకా ఇది ప్రాసెసర్ చూసుకుంటే 7300 5G చిప్సెట్ అనమాట, మీడియా టెక్. మనకు అంతుత స్కోర్లో ఇది 7 lakh వరకు వస్తుంది అనమాట. డైమండ్ సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్, మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అలాగే ఇది మనకు 2.5GHz ఆక్టా కోర్ ప్రాసెసర్తో వస్తుంది, 4nm బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది హై ఎఫిషియన్సీ ప్రాసెసర్. అలాగే మనకు వైఫై 6 ఉంటుంది, బ్లూటూత్ 5.4 వస్తుంది అనమాట. 60-50mm మనకు స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ ఛాంబర్ సిస్టమ్తో కూడా ఇది వస్తుంది అనమాట. అబౌట్ డివైస్ లెక్క అయితే రియల్మీ ఇది, యూఏ వచ్చి రియల్మీ 5.0 ఉందనమాట అఫీషియల్ వర్షన్. అలాగే ఇది 24GB అయితే స్టోరేజ్ వచ్చింది. దీంట్లో బ్లోట్వేర్ అయితే అమితంగా ఉందన్నమాట, మీరు చూడండి కావాలంటే. ఇదన్నీ అసలు ఏది అనవసరమైనట్టు అనమాట, చాలా వరకు అనవసరమైనట్టు ఉన్నాయి, మనం కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు వద్దనుకున్న యాప్స్ అన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోండి. బ్లోట్వేర్ అయితే చాలా ఉంది, ఏదేదో గేమ్స్ అని అవన్నీ అన్నీ ఉన్నాయండి దీంట్లో. ఇది వెళ్తే మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే అబౌట్ ఫోన్లోకి వెళ్ళామంటే అబౌట్ డివైస్లో మనకు రియల్మీ యూఏ 5.0 ఉంది. అలాగే టర్బో రియల్మీ నార్జో 70 టర్బో అనమాట డివైస్ నేము. స్టోరేజ్ మనకు 128GB స్టోరేజ్ వస్తుంది, 6GB ర్యామ్ ఉంటుంది, అలాగే ప్లస్ 4GB ర్యామ్ని మనము ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 5000mAh ఇక్కడ ర్యామ్ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు మనం చూడండి, 2GB 4GB 6GB వరకు ర్యామ్ని ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా ఉందంటే మనకు 6GB 12GB. అది వెళ్తే మనకి ఇక్కడ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ 50MP, రియర్లో 50MP ప్లస్ 2MP ఉంటుంది అనమాట. 50MP కెమెరా అయితే చాలా బాగుంది, మీకు ఇవన్నీ నేను చూపిస్తాను ఇప్పుడు కెమెరా పార్ట్లో. మోడల్ అయితే ఇది RMX 5003 అనమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకు స్పెషల్ దీంట్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనకు పూర్తిగా నెట్వర్క్ పరంగా కూడా మనకు ఇది 2 డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ 5G సిమ్ అయితే వస్తుంది అనమాట. కనెక్షన్ అలాగే వాల్పేపర్ స్టైల్స్ ఇవన్నీ దీంట్లో మామూలుగా ఉంటాయి, కానీ మెయిన్ ఏమంటే బ్లోట్వేర్ చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా దీంట్లో చాలా ఆప్షన్స్ కూడా వస్తున్నాయన్నమాట. ఇవన్నీ మనకి సిస్టమ్ లాంచర్ ఇలాంటివన్నీ ఎక్కువ మనకి నోటిఫికేషన్ రూపంలో అయితే చూపిస్తుంది, ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు.
ఇది ఫ్రెండ్స్ సెట్టింగ్స్లో అయితే కనుక సెట్టింగ్స్లో చాలా ఉన్నాయి, చేంజ్ చేసుకోవాల్సింది ఉంటుంది. మీరు ఫోన్ తీసుకుంటే మీకు ఫోన్లో అర్థమైపోతుంది. డిస్ప్లే అంటే చాలా అంటే చాలా బాగుంది. ఓలెడ్ డిస్ప్లే అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. చూడడానికి కానీ మనకు యూజ్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ బ్లోట్వేర్ అయితే విపరీతంగా ఉన్నాయి. మనం అన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి, చేసుకొని వాడుకోవచ్చు అనమాట. డిస్ప్లే అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా మనం కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్దాం. కెమెరాలో ఏ విధంగా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని మొత్తం చూస్తాం. అలాగే మీకు నేను కొన్ని ఫొటోస్ పెడతాను, మీరు దాన్ని చూడండి. ముందుగా కెమెరాలో ఆప్షన్స్ చూసుకుంటే మనకు స్ట్రీట్ మోడ్, అలాగే వీడియో మోడ్, నైట్ మోడ్ అని ఉంటుంది. ఫోటో ఉంటుంది, పోర్ట్రేట్ వీడియో ఉంటుంది. మనకు ఫోటో మోడ్లో మాత్రమే 1x 2x వస్తుంది. అలాగే వీడియోలో కూడా మనకు 1x 2x వస్తుంది అనమాట. ఫిల్టర్స్ అయితే ఇవన్నీ ఇవ్వదిగా ఉంటాయి. మనకు ఇంకా వీడియో సెట్టింగ్స్ చూసుకుంటే వీడియో మనకు వచ్చి 1080p, ఇది వచ్చి 720p 30fps ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అలాగే మనకు 4K 60 30fps వరకు వీడియో అయితే వస్తుంది. 1080p లో మనకు 30fps 60fps ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు అల్ట్రా స్టడీ మోడ్లో చూసుకుంటే మనకు 1080p 60fps వరకు ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. మనకు వీడియోస్ అయితే స్టడీగా వస్తాయి. వీడియోస్ మీరు ఫొటోస్ పెడతాను, చూడండి ఒకసారి. చాలా బాగున్నాయి. మనకు పోర్ట్రేట్ షాట్స్ చూడండి ఎలా ఉందనేది, అలాగే ఇవి వచ్చి నార్మల్ ఫొటోస్ ఫోటో మోడ్లో తీసినట్టు. ఇవన్నీ చాలా బాగున్నాయి, మంచి కలర్స్ వస్తున్నాయి. లైట్గా కొద్దిగా వివిడ్ షాట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇది చూడండి మీకు ఈ పోర్ట్రేట్ షాట్ ఇది ఎలా ఉందనేది, చాలా అంటే చాలా క్లియర్గా చూడడానికి కూడా బాగుందన్నమాట. మనకు డిస్ప్లే కానీ మొత్తం ఎక్సలెంట్గా ఉంది. ఇది మనకు వచ్చి 2x మోడ్లో తీసాం. దీనిలో కూడా క్లారిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా చూడండి, ఇది 1x మోడ్. మనకు అలాగే 2x మోడ్ చూడండి ఎలా ఉందనేది. 2x అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే కొంచెం కలర్స్ బ్లాక్ లెవెల్స్ కొంచెం పెంచినట్టు ఉంటుంది. ఇది వచ్చి మనకు 23mm అలాగే 53mm 24mm 53mm ఇలా రెండు వస్తాయన్నమాట. అలాగే ఇది చూడండి పోర్ట్రేట్ ఫొటోస్ సెల్ఫీ ఎలా ఉంది చూడండి. మీకే అర్థమవుతుంది ఎలా ఉన్నది అనేది. క్లారిటీ అయితే చాలా బాగుంది. నాకు 50MP కెమెరా చాలా బాగుందని చెప్పచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా బాగుంది చూడండి, ఫ్రంట్ పోర్ట్రేట్ ఎలా వస్తుంది అనేది. మనకు పోర్ట్రేట్ షాట్ బొకే మోడ్ అయితే చాలా బాగుంది. అలాగే ఇది కూడా చూడండి మనకు ఎలా ఉందనేది, ఇద్దరిని తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా ఇది ఫ్రంట్ క్యామ్ అనమాట. ఫ్రంట్ క్యామ్లో ఎలా ఉందో చూడండి, నార్మల్ ఫోటో. ఇది బ్యాక్ క్యామ్ నుంచి తీసిన ఫొటోస్ ఇవి. ఇవి ఎలా ఉందో చూడండి. ఇది వచ్చి మనకు కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. మనకు రెగ్యులర్ కలర్స్ ఉన్నట్టే ఉంటాయి న్యాచురల్గానే. అలాగే ఇది పోర్ట్రేట్ మోడ్ ఎలా ఉందో చూడండి. ఈ విధంగా ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇది వీడియో క్లారిటీ చూడండి ఎలా ఉందనేది. వీడియో క్లారిటీ కొద్దిగా మనకు 4K 60fps తీసేటప్పుడు కొంచెం మనకి అంటే షేకింగ్ అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ వీడియో చూడండి, ఇది 4K 60fps తీసిన వీడియో అనమాట, 30fps తీసిన వీడియో సారీ. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చి నార్మల్ మనకు వీడియో 1080p 60fps తీసిన వీడియో. దీంట్లో కూడా లైట్గా మనకు స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అయితే పర్వాలేదు, దీంట్లో ఓఎస్ లేదు ఈఏఎస్ కాబట్టి ఓకే. మనకు నార్మల్గా వాడుకునే దానికైతే మనకి ఇది బాగానే ఉంటుంది. మీరు కూడా చూడండి ఎలా ఉందనేది. వీడియోస్ ఫొటోస్ అన్నీ చూస్తున్నారు కదా. ఫోన్ అయితే ఇంతేనండి. ఇంకా దీని గురించి మనం ఫైనల్గా మాట్లాడుకుందాం ఎలా ఉంది ఏమనేది. ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఎలా ఉందనేది. మొబైల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అందులో నాకు మెయిన్ నచ్చిన కొన్ని నేను దీంట్లో చెప్తాను, నచ్చినవి కూడా మాట్లాడుకుందాం. దీంట్లో నాకు నచ్చింది ఈ స్లిమ్ అనమాట. మనకు తక్కువ అంటే 7.5mm థిక్నెస్లోనే వస్తుంది. అలాగే చాలా లైట్ వెయిట్ ఉంది ఫోన్ కూడా. మనకు 5000mAh బ్యాటరీ ఇందులో ఉన్నా కూడా మనకు చాలా లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట. ఫోన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది చూడడానికి. అలాగే బ్యాక్ సైడ్ మనకు ఫింగర్ ప్రింట్స్ ఏమీ క్యాచ్ చేయదు. ఇదంతా బాగుంది. అలాగే డిజైన్ కూడా బాగుంది, కలర్ కూడా బాగుందన్నమాట. నాకు ఇవి దీంట్లో బాగా నచ్చాయి. అలాగే దీని డిస్ప్లే మీకు చూసుకుంటే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది, బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే మనకు ఈ ప్రైస్ బ్రాకెట్లో ఒక బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే అమోలెడ్ డిస్ప్లే అయితే వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. అలాగే నెట్వర్క్ పరంగా కూడా ఏం ఇబ్బంది లేదు మనకు, అన్ని కాలింగ్ క్వాలిటీ అంతా బాగుంది. గూగుల్ డైలర్తో వస్తుంది, మనం కావాలంటే మనం దాన్ని ఓ డైలర్ తీసుకొని మార్చుకోవచ్చు. ఇంకా అలాగే దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందన్నమాట. కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ ఉండే 50MP కెమెరా అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. కెమెరాస్ ఫొటోస్ కూడా మీరు చూసే ఉంటారు కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. అలాగే మనకు పోర్ట్రేట్ వీడియో ఫ్రంట్ క్యామ్ వస్తుంది, బ్యాక్ క్యామ్ వస్తుంది. దీంట్లో 1x 2x ఆప్షన్ పోర్ట్రేట్లో లేదు, ఇచ్చుంటే బాగుండేది. ఇదొకటి నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. అలాగే ఇంకా దీంట్లో బ్లోట్వేర్ ఎక్కువ ఉంది, దీన్ని ఒక్కటే నాకు పెద్ద మైనస్ అనిపించింది. అలాగే మనం ఓపెన్ చేస్తుంటే చాలా బ్లోట్వేర్ అయితే ఉందన్నమాట. ఇలా కాకుండా వచ్చింటే బాగుండేది.
అలాగే ఇందులో వచ్చి మనకు ఇంకోటి రియల్మీ 13 ప్లస్ ఉంది కదా, దానికి దీనికి డిఫరెన్స్ చూసుకుంటే మనకి దీంట్లో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో రావడం జరిగింది. అందులో మనకు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, సేమ్ ఒకటే 5000 mAh బ్యాటరీ. ఈ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో మనం ఛార్జింగ్ పెడితే మనకు వన్ అవర్ టెన్ మినిట్స్ లోపల ఛార్జింగ్ ఎక్కేస్తుంది అన్నమాట. అన్నిటికీ ఓకే, నాకైతే ఇది ఈ బడ్జెట్ రేంజ్లో ఇది ఒక బెస్ట్ మోడల్ అని చెప్తానమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం, అంతవరకు